స్వప్నా స్వప్నా అదేంటి నన్ను రమ్మన్నది అమ్మాయి కనిపించదు సర్లే కనిపించకపోయినా కిచెన్ అయితే మాత్రం చాలా నీటిగా అందంగా సర్దిపెట్టిందండి అంటే తిన రాకపోయేసరికి నేనే వంట చేయాలా ఏంటి అమ్మా స్వప్నా చాలా పెద్ద ప్లానే వేసావు అంటే నేను తను వచ్చేసరికి వంట చేసేస్తాను హాయిగా తిని పెడదాం హాయ్ విని వచ్చేసావా ఎప్పుడు నిన్ను బీట్ చేద్దాం అనుకునే నాకన్నా ముందే ఉంటావు విని మరి పెద్దలు అంటే అంతే కదా అంతే అంతే పెద్దల్ని ముందు గౌరవించాలి పెద్దలు ఎప్పుడు వచ్చినా ఆ వంట మాత్రం మీరే చేసి పెట్టాలి నేను మాత్రం చేయను ఏంటి నటకుమార్ గారిని స్వప్న పిన్ని అంటుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారా పిన్ని నాకు చిన్నప్పటి నుండి తెలుసండి మేమిద్దరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం మీ అందరికీ గ్రేట్ నటకుమారి అయినా కూడా నాకు మా పిన్ని అన్నమాట అవును మా స్వప్న కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి ఇప్పుడు మా స్వప్న కిచెన్ కి అంటే ఈటీవీ అభిరుచి మీకోసం మా స్వప్న ఉందని మిమ్మల్ని అందర్ని కూడా ఇలా పరిచయం చేసుకుందామని వచ్చేసానండి అంతే కాదు మదర్స్ డే స్పెషల్ గా మదర్స్ డే ఏంటండి ఎప్పుడు మదర్స్ కి ప్రతిరోజు డేనే అంతేనా అంతే కాదు అమ్మ తర్వాత అమ్మ అంటే పిన్నే కదా అందుకే ఈ రోజు కిచెన్ కి నటకుమారి పిన్నిని పిలిచానన్నమాట మేము ఇద్దరం కలిసి మీకు చక్కగా వంట చేసి పెడతాం ఇంకా పిన్ని గారు చెప్పే మాటలన్నీ హ్యాపీగా విందాం మరి మన వాళ్ళందరికీ ఒక్కసారి మదర్స్ డే విషెస్ చెప్పేద్దాం అప్పిని ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మదర్స్ ఎప్పుడూ కూడా పిల్లల్ని ప్రేమిస్తూ ఉండాలి ఆ ప్రేమను పంచుకుంటూ ఉండాలి నిజంగా ఈరోజు నేను ఈ షోకి వచ్చినందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది స్వప్న కొత్తగా తయారు చేయబోయి వంటను కూడా త్వర త్వరగా నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు వద్దాం అనుకున్నాను అవకాశం ఇప్పుడు ఈ మదర్స్ డే స్పెషల్గా వచ్చింది థ్యాంక్ యూ స్వప్న నేను ఎంత బాగా వంట చేస్తానో మీ అందరికీ తెలుసు పిన్ని కూడా చక్కగా వండి పెడతారు నాన్ వెజ్ అయితే అసలు కేక చించి పడేస్తుందన్నమాట సో మరి మన షో గురించి తెలుసు కదా పిన్ని మనకి మెయిల్స్ వస్తాయి ఉత్తరాలు వస్తాయి సో ఈరోజు మనకి మెయిల్ వచ్చింది ఫస్ట్ మెయిల్ చదివిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం మనకి మెయిల్ విజయలక్ష్మి గారు రాశారు పిన్ని ఒకసారి చదువుదాం హాయ్ స్వప్న గారు నా పేరు విజయలక్ష్మి నాకు మీ కిచెన్ అంటే చాలా ఇష్టం హలో విజయలక్ష్మి గారు ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు నా తరపు నుండి మా పిన్ని తరపు నుండి హాయ్ విజయలక్ష్మి గారు మీకు కూడా మదర్స్ డే స్పెషల్గా హ్యాపీ మదర్స్ డే అండి నేను ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి ఫస్ట్ మీ షో చూస్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీకోసంకి సపోర్ట్ చేస్తూ ఉండండి మీ కుకింగ్ స్టైల్ చాలా బాగుంటుంది ఎలాంటి రెసిపీస్ అయినా ఈజీగా చేసి చూపిస్తారు నేను ఒకసారి కాన్ఫరెన్స్ కోసం ఒక 5-స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు రస్మలాయ్ మూస్ తిన్నాను స్వప్న గారు జనరల్గా నాకు స్వీట్ నచ్చదు కానీ ఆ రస్మలాయ్ మూస్ చాలా నచ్చింది ఇప్పుడు కరోనా టైం కాబట్టి గ్రాండ్ హోటల్స్ ఓపెన్లో లేవు బయట ట్రై చేశాను కానీ ఆ టేస్ట్ రావడం లేదు నా కోసం మీరు టేస్టీగా మూస్ చేసి పెడతారా ప్లీజ్ స్వప్న గారు అది కూడా 5-స్టార్ హోటల్ స్టైల్లో చేసి పెట్టమని చెప్పి విజయలక్ష్మి గారు మనకి మెయిల్ రాశారు తప్పకుండా రస్మలాయ్తో మూస్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకొని ఒకసారి వంట స్టార్ట్ చేద్దాం పిన్ని రస్మలాయ్ మూస్ చేసుకోవడానికి మనకి రస్మలాయ్ కావాలి డైరెక్ట్గా మనం రస్మలాయ్ తెచ్చుకొని తింటూ ఉంటాం కదా అలా రెండు రస్మలాయ్ని ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టిన రస్మలాయ్ రెడీగా ఉంది అండ్ డైరెక్ట్గా ఉన్న రస్మలాయ్ రెడీగా ఉంది ఫస్ట్ మనం కస్టర్డ్ చేసుకోవాలి అయితే రెగ్యులర్గా చేసుకునే కస్టర్డ్ కాకుండా కొంచెం చైనా గ్రాస్ వేసి కస్టర్డ్ చేస్తే కనుక ఇలా పడ్డలేదు కదా అవును గట్టిగా అయిపోతుంది అనమాట సో మూస్ సెట్ అవ్వడానికి మనం అందులో చైనా గ్రాస్ వేస్తాం చైనా గ్రాస్ని కొంచెం నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్న తర్వాత రెగ్యులర్గా మనం కస్టర్డ్ ఎలా చేస్తామండి నేను చాలాసార్లు మీకోసంలో మీకు చూపించాను కదా పాలు కస్టర్డ్ పౌడర్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసి కుక్ చేస్తే కస్టర్డ్ అవుతుంది ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్గా చేయాలి కాకపోతే అందులో కొంచెం చైనా గ్రాస్ వేసేసి ఇలా బౌల్లో వేసి పెట్టుకుంటే కనుక అది 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అవుతుంది దీంతో మనం మూస్ చేసుకోవాలి ముందుగానే నేను చైనా గ్రాస్ వేసి కస్టర్డ్ చేసి పెట్టుకున్నాను 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను అసలే పిన్ వస్తుంది కిచెన్కి టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ముందే రెడీ చేసి పెట్టాను సో ఇప్పుడు కస్టర్డ్ ఎలా చేయాలో మీకు చెప్పేశాను కదా వీటితో మనకి పని లేదు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాను ఇందులో మనం చైనా గ్రాస్ వేసిన కస్టర్డ్ చూడండి ఎంత గట్టిగా సెట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది గట్టిగా
జున్ను అంటే గుర్తొచ్చింది పిన్ని, మనం రోడ్ సైడ్ జున్ను తింటూ ఉంటాం కదా, అందులో చైనా గ్రాస్ వేస్తే చేస్తారు. నాచురల్ గా జున్ను పాలతో కాదు, మామూలుగా పాలల్లో చైనా గ్రాస్ వేస్తే ఇలా కరెక్ట్ గా సెట్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ కొంచెం బీట్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం బీట్ చేసుకున్న తర్వాత ఒకసారి పట్టుకో పిన్ని. ఇప్పుడు ఇందులో మనం కేక్ కోసం వాడతాం కదా క్రీమ్, విప్ టాప్ క్రీమ్, ఐసింగ్ కోసం వాడతాం కదా ఆ క్రీమ్ అన్నమాట. ఇప్పుడు ఇందులో పిస్తాని కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని పిస్తా పీసెస్, అలాగే కాస్తంత ఇలాచి పొడి. ఆ ఇలాచి ఫ్లేవర్ తగిలితేనే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది. అవును పిన్ని, అక్కడ ఒకటి పైపింగ్ బ్యాగ్ రెడీగా పెట్టాను. ఈ పైపింగ్ బ్యాగ్లో మనం రెడీ చేసుకున్న ఈ క్రీమ్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా పైపింగ్ బ్యాగ్లో నాజిల్ పెట్టుకొని ఇందులో మనం తయారు చేసుకున్న క్రీమ్ వేసేసుకోవాలి. ఇది మూస్ మిక్స్చర్ అన్నమాట, దీన్ని ఇందులో వేసేద్దాం. ఎన్ని రోజులు అయింది కదా మనం ఇలా కలిసి చేసుకొని. అవును ఎస్, కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చి నా అదృష్టం అని. కలిసి అన్ని పనులు చేసుకుంటే కూడా మంచి టేస్టీగా ఉంటాయి తెలుసా. సో పిన్ని, ఇక్కడ ఒక్కసారి అంత క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అయితే చాలా రోజులైంది పిన్ని నీ దగ్గర డైరెక్ట్గా నీతో డైలాగ్ విని. అవునా, ఓకే ఒక డైలాగ్ చెప్తాను, అది మూవీలోదే. నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. కృష్ణ వందే జగద్గురు సినిమాలోది ఒక డైలాగ్ చెప్తాను. అతల వితల సుతల పాతాల రసాతల భూతలమంత భరత వంశై శోకేతను ఎగరవేసిన పాండవ వంశ సంభూతడనై రాజస రాక్షస గుణ సంగమ ఫల సింగమునై మంత్రతంత్ర యంత్ర గుణతంత్ర రణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త్ర శస్త్రస్త్ర శాస్త్ర సాధకుడనై సురచర సహసర పరివారముతో ధారాతలమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసుణ్ణై దానవ మానవనవ జీవన్నైనందుకు అనన్య నా యశ్చంద్రికారణ్యంలో పాలైనది. ఆ నేటికి నా తల్లి ఉనికిని చాటి ఉత్తమ కుమారుణ్ణన్న కీర్తిని గడించితిని. అమ్మా భూమాత, నీ పుణ్యగర్భ వాసమున మురిసి మెరిసే సమయం ఆసన్నమైనది. నన్ను నీలో కలుపుకో తల్లి, కలుపుకో. అసలు పాటలు కూడా పాడతారు కదా పిన్ని? పాటలు అంటే బాత్రూమ్ సింగర్ అంతే. డాన్స్ అంటే ఇంకా పిచ్చి, డాన్స్ అంటే వద్దంటే వచ్చేస్తుంది ఇక డాన్స్. ఏ డాన్స్ నేర్చుకున్నారు పిన్ని? క్లాసికల్ స్కూల్లో నేను నేర్చుకున్నది, క్లాసికల్ భరతనాట్యం నేర్చుకున్నాను. చాలా ఫుల్ ఇట్లా పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉన్నప్పుడు ఏ స్టెప్ వేస్తావు పిన్ని? ఇలా అదేదో సినిమాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో శ్రీదేవి గారు వేస్తూ ఉంటారు కదా. నాకైతే ఇది ఎంత బాగుందో అసలు. చిరంజీవి గారు ఆ బిట్టు మాత్రం తెగేస్తాను, ఎక్కడ షోసే కాదు ఎక్కడికి నేను వెళ్ళినా కూడా అది అడుగుతారు మీరు అదే చిరంజీవి గారిది ఒక బిట్టు అయినా చేయాలని చెప్పి. మా చిరు నిజంగా హ్యాపీ ఈ సందర్భంగా. చిరంజీవి గారికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను, ఎందుకంటే నేను చిరంజీవి గారి డాన్సెస్ మూవీలో సాంగ్స్ చేసి నాటకాల్లో కూడా సాంగ్ చేసి పిఠాపురం నుంచి వచ్చి హైదరాబాద్లో ఈరోజు ఆర్టిస్ట్గా మీ అందరి ముందు ఇలా టీవీలో కూడా కనిపిస్తున్నానంటే ఒక మదర్గా నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే రసమలాయ్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఫస్ట్ ఇందులో కొన్ని వేసుకోవాలి పీసెస్, అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు మనం తీసుకుంది మలాయ్ రసమలాయ్ అన్నమాట, కొంచెం మలాయ్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ కొంచెం కూడా ఎందుకు వేసేద్దాం. తర్వాత రసమలాయ్లో మిల్క్ ఉంటాయి కదా, మరి ఎక్కువ కాదు, సగం స్పూన్ సరిపోతుంది. కొంచెం ఆ జ్యూస్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా మూస్ మిక్చర్, ఇది ఫస్ట్ ఒకసారి ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఇప్పుడు రసమలాయ్ కట్ చేయకుండా డైరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోవాలి. కుంకుమ పువ్వు నానబెట్టుకున్న కుంకుమ పువ్వు గార్నిష్ కోసం. అంతే,
రస్మలై మూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడే డైరెక్ట్ గా తినకుండా ఒక 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకొని తింటే గనుక సూపర్ గా ఉంటుంది. దీన్ని మనం ఫ్రిజ్ లో పెట్టేసి నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. మరి రస్మలై మూస్ తయారీ విధానం మరొకసారి చూడండి. రస్మలై మూస్ తయారీ విధానం ముందుగా చైనా గ్లాస్ వేసి తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ని 3 గంటలు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో కస్టర్డ్ మిశ్రమం వేసి బీట్ చేసుకొని అందులో విప్ టాపింగ్ క్రీమ్ వేసి బాగా బీట్ చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పిస్తా అలాగే ఇలాచి పొడి వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ లో కట్ చేసి పెట్టుకున్న రస్మలై ముక్కలు, రస్మలై మిల్క్, రస్మలై మూస్, రస్మలై పెట్టి దానిపైన పిస్తా అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రస్మలై మూస్ రెడీ అవుతుంది. సో నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తయారు చేయబోతున్నామండి. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాను. మరి ఫస్ట్ మెయిల్ చదువుదాం పిన్ని. మనకి ఈ మెయిల్ సరిత గారు వైజాగ్ నుండి రాశారు. ఒకసారి సరిత గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నా పేరు సరిత, నేను వైజాగ్ నుండి మెయిల్ రాస్తున్నాను. హాయ్ సరిత, నేను చాలా బాగున్నాను. సరిత, నువ్వు ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే నా తరపున, మన నటకుమార్ గారి తరపున మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే మీ కుకింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం అక్క. థ్యాంక్ యూ సో మచ్ సరిత, థ్యాంక్ యూ. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ అక్క. నేను ఒక వర్కింగ్ ఉమెన్ని. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడానికి టైం సరిపోక బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ అది హెల్త్కి మంచిది కాదు అని తెలిసింది. అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని తెలిసింది. బట్ నాకు అంత టైం ఉండదు, అందుకే మీకు మెయిల్ రాస్తున్నాను. నా కోసం మీకోసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చెప్పండి అక్క ప్లీజ్ అని చెప్పి మనకు సరిత గారు మెయిల్ రాశారు. తప్పకుండా అండి, చాలా మందికి వచ్చే ప్రాబ్లం కదా పిన్నిది. సరిత గారు నిజంగా కరెక్ట్ చెప్పారు. చాలా మంది మార్నింగ్ టైం కంగారు కంగారుగా వెళ్ళిపోతుంటారు. బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అందులోనూ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నది, కొంచెం అన్నా తింటే అది మనకి ఆ రోజంతా కూడా కాపాడుతుంది. ఇంకా ఏంటి పిన్ని విశేషాలు? సీరియల్స్ ఎలా నడుస్తున్నాయి? సూపర్గా నడుస్తున్నాయి. మన ఈటీవీలోనే నేను పుత్తడి బొమ్మ చేశాను, శిఖరం, స్వాతి చినుకులు, తర్వాత షోస్ చాలా చేశాను. ఈటీవీ అంటే కూడా ఈటీవీకే నాకు, ఈటీవీ మన టీవీ అంతే కదా. ఒకసారి ఇందులోకి వచ్చామంటే అసలు వెళ్ళలేము. నా షో కూడా స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ అయిపోయింది పిన్ని. అవునా? ఒక పుట్టిల్లు లాగా అలా అనిపిస్తుంది. అంతే అంటే ఎవరు ఫుడ్ ఫీల్ కాదు, అందరు ఇష్టపడతారు కదా. అందుకని ఈ షో ఇంకా 5 ఇయర్స్ కాదు, 10, 15 అలాగలాగలా పెంచుకుంటుంది. ఒక చేత్తో కర్ర పట్టుకొని ఒక చేత్తో గంట పట్టుకొని అయినా సరే సూపర్ చేస్తా స్వప్న, నువ్వు అప్పుడు కూడా చక్కగా. ఇప్పుడు మీకోసం జీడిపప్పు వేయండి కొంచెం. అలా అంటే గుర్తొచ్చింది అసలు పిన్ని ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు తెలుసా ఫేస్ లో. పిన్ని ఒకసారి ట్రై చేద్దామా మన వాళ్ళ కోసం? ఓకే. ఈ నవరసాలు అంటే మనకు తెలియంది కాదు. అన్ని రసాలు కళాకారులు కావాలి, పిండాలి. చింతపండుని మనం ఎలా రసంలో పిండుతామో అలాగే. నాకు ఇష్టమైంది ఏంటంటే సింపతి క్యారెక్టర్స్ బాగా ఇష్టం. అందులో ఒక నాటకంలో ఒక డైలాగ్ చెప్తా. స్త్రీ జీవితం అందమైన కాచు పాత్ర వంటిదండి. అది తెలిసి పడినా తెలియకపడినా స్థానం వదిలి కింద పడితే 1000 ముక్కలు అవుతుందని నువ్వు చెబితే వినిపించుకోలేనందుకు ఫలితం అనుభవిస్తున్నాను నాన్న, అనుభవిస్తున్నాను. వెలిసిన పూలతో ఒళ్ళు కప్పుకొని రేకుల ఆకులు రాలని ఎండిన గులాబీ తొట్టె లాంటి దాన్ని నాన్న, నేను మరొక జన్మలోనన్నా వికసించే అవకాశం లేకుండా జీవితాన్ని కూకట వేలతో పెకిలించవేయబడ్డ ఆడదాన్ని నాన్న, నేను ఆడదాన్ని. ఈ జన్మకు మిమ్మల్ని చూసే భాగ్యం కలిగినందుకు మీకు కన్నీళ్ళు తప్ప ఇంకేమి మిగిల్చలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నిజరిన అవసరం లేదు అసలు. కళ్ళల్లో ఉన్నట్లు నీళ్ళు వచ్చేస్తున్నాను, ఇలా పట్టుకోవాలి అంతే. అంటే మనలో ఉంటే ఆటోమేటిక్గా అదే అన్నాను కదా, ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఆర్టిస్ట్ అనేది స్వతహాగా కూడా మనకు ఆ ఫీల్ వస్తే ఏదన్నా చేయగలుగుతాం, ఇంట్రెస్ట్గా చేయాలి. ఇక్కడికి వచ్చి వంటలు చేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఇంటి దగ్గర వంటలు చేయగానే ఇక్కడికి వచ్చి మాత్రం ఏంటి నువ్వు చేసేది? హాస్యం. సో ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తే ఇంకా మాట్లాడుకుందాం. ఓకే. నన్ను భయపెట్టావు, మా ఆయన చెప్తావు. ఇవి ఒక్కడ చాలండి,
ప్రోటీన్స్ అంటే ఇంకెక్కడికి వెళ్ళకర్లేదు. అవును. అటుకుల్ని కొంచెం లైట్ గా రోస్ట్ చేసి పెట్టుకుందాం. అలాగే బాగా రోస్ట్ అవ్వాలివి. జస్ట్ లైట్ గా కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతాయి. చాలు పిన్ని. ఇందులో వేసేయండి. ఇదే పాన్ లో ఇక్కడ పెట్టండి మళ్ళీ స్టవ్ మీద. కొంచెం కొబ్బరిని కూడా, ఎండు కొబ్బరి పొడి. రుచికి అలాగే ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ ఇవ్వడం కోసం ఎండు కొబ్బరి బాగుంటుంది. చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. జస్ట్ కొబ్బరి కూడా ప్రతిరోజు కొంచెం తింటేనంట చాలా మంచిది. కొంచెం బెల్లం కొబ్బరి టేస్ట్ ఎంత బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లంతో తింటే నడానికి కూడా మంచిది మన ఆడవాళ్ళకి. ఇప్పుడు ఇలా వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా అటుకులతో పాటు వేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న అటుకులు ఇంకా కొబ్బరి పొడి వేసేసుకోవాలి. అయితే సరిత గారు, మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు ఇన్స్టెంట్గా చేసుకోవడం కోసం నేను చూపిస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసి పెట్టుకుంటే కనుక 1 వీక్, అసలు 1 వీక్ ఏంటి, 1 మంత్ అయినా కూడా పాడవదు. కాకపోతే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయేమో అటుకులు. అందుకే ఒక వీక్లీ ఒకసారి చేసుకుంటే కనుక మీకు ఆఫీస్కి ఈజీగా ఉంటుంది. ఇందులో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, మంచి న్యూట్రిషియస్, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇందులో కొన్ని జనపనార గింజలు దొరికితే వేసుకోండి, లేకపోయినా కూడా పర్లేదు, బట్ ఉంటే చాలా మంచిది. అలాగే ఇందులో కొన్ని జీడిపప్పులు. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ తీసుకుంటే మంచిది. డేకంతా కావాల్సిన ఎనర్జీ అంతా డ్రై ఫ్రూట్స్ మనకి ఇచ్చేస్తాయి. అలాగే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కర్బూజా గింజలు జస్ట్ పెనంలో కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అంతే. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అంజీర్. కిస్మిస్. నువ్వులు కర్రీస్లో కూడా వేసుకుంటూ నువ్వుల పొడి. నువ్వుల లడ్డు తింటే ఇంకా సూపర్ అసలు. అలాగే రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ. మంచి కలర్ కోసం నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీ వేస్తున్నాను. నిజంగా కలర్ఫుల్గా ఉంది. ఎస్. అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు. రోజు గుప్పటి పల్లీలు నానబెట్టుకొని తిన్నా పర్లేదు, ఇలా వేయించుకొని తిన్నా కూడా పర్లేదు. మిక్స్ చేసుకొని దీన్ని మీరు బాక్స్లో వేసి పెట్టేసుకోవాలి. ఎప్పుడు తినాలి అనుకుంటారో అప్పుడు. అయితే నా దగ్గర ఉన్నది పుట్టతేన. దీని లోపల ఉండే సాలిడ్స్ ఉంటాయి కదా, పుట్టతేన పట్టి ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేయకుండా అలాగే కొంచెం ఆ సాలిడ్స్ ఉన్నది కాబట్టి కొంచెం ఆ తీపి ఇవ్వడం కోసం ఎప్పుడైతే మనం తినాలి అనుకుంటామో అప్పుడు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం బాక్స్లో ఇలా పైన తేనె వేసుకొని మిక్స్ చేసుకొని తినండి. ఒకసారి తేనె వేసిన తర్వాత ఫుల్ ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర మేడిపండు ఫ్రెష్ ఉంది, అలాగే బనానా ఉంది కాబట్టి అది తీసుకున్నాను. కావాలి అంటే యాపిల్, పైనాపిల్, పపాయా ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. రోజు ఒక ఫ్రెష్ ఫ్రూట్ తీసుకుంటే సూపర్. సో మరి ఇప్పుడు ఇక్కడ ఇది రెడీ అయిపోయింది కదా. ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత జార్లో వేసేసుకోవడమే. ఇలా డైరెక్ట్గా అయినా కొంచెం డ్రైగా తినొచ్చు, లేదు అంటే ఇందులో పెరుగైనా పాలైనా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గోరువెచ్చటి పాలతో సూపర్గా ఉంటుంది. అయితే ఇందులో మనం జార్స్ తెచ్చిపెట్టుకుంటే ఏవైనా వేసేసుకోవచ్చు ఆ ప్లాస్టిక్ బౌల్స్ కన్నా. రోజుకు ఒక అరటిపండు తినడం, మల్టీగ్రెయిన్ గ్రనోలా తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. ఈలోపు మేము కిచెన్ అంతా సర్దేసి ముందు మనం చేసి పెట్టుకున్న రస్మలాయ్ మూస్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం. మల్టీగ్రెయిన్ గ్రనోలా తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని అందులో అటుకులు కాస్త వేయించుకున్న తర్వాత అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పైనుండి వేయించుకున్న జనపనార గింజలు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేయించి పెట్టుకున్న కర్బూజా గింజలు, అంజూర్ ముక్కలు, కిస్మిస్, వేయించుకున్న నువ్వులు, రెడ్ ట్రూటీ ఫ్రూటీ, గ్రీన్ ట్రూటీ ఫ్రూటీ, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు తేనె వేసి కలుపుకొని పైనుండి ఫ్రెష్ మేడిపండు ముక్కలు, అరటిపండు ముక్కలు, ఫ్రూటీ ఫ్రూటీ ముక్కలు గార్నిష్ చేసుకుంటే మల్టీగ్రెయిన్ గ్రనోలా రెడీ అవుతుంది. మ
మల్లై తోనే తినాలప్పుడే కదా దీని టేస్ట్. భలే ఉంది. ఉందా? అమ్మగా ఉంది కదా? నిజంగా నేను అసలు స్వీట్స్ తిన్నో కానీ నాకైతే సూపర్ నచ్చింది. సమ్మర్లో కూల్గా లంచ్ చేసిన తర్వాత తింటే అసలు హ్యాపీగా ఉంటుంది. ఇంకా స్పూన్ కూడా ఉంది పిన్ని. బ్రేక్ఫాస్ట్కి షూటింగ్లో అందరికి ఒకసారి టేస్ట్ చూపించి పిన్ని. కొంచెం పాలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ కుప్పిగా ఇంత టేస్ట్ ఉన్నాయి. మధ్య మధ్యలో పల్లీలు సూపర్ అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. పిలవగానే కిచెన్కి వచ్చినందుకు బోల్డ్ అన్ని కబుర్లు పెద్ద డైలాగులు అసలు వీణ స్టెప్పు సూపర్ అసలు. మరి చూసారు కదా ఈరోజు మా షో మీకు బాగా నచ్చిందని నమ్ముతూ మళ్ళీ నేను సరికొత్త వంటకాలతో కలుస్తాను. మరి మీరు కూడా నటకుమార్ గారికి బాయ్ చెప్పేయండి. హాయ్ అందరికీ, బాయ్. మదర్స్ డే స్పెషల్ మీ అందరికీ కూడా. మీ అందరితో మాట్లాడినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగుండాలి. మా స్వప్న చెప్పినట్టుగానే పెద్దలు గౌరవించండి, తల్లులతో మాట్లాడండి, పిల్లలకి కావాల్సిన తల్లు కూడా ఏర్పాటు చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. అంతే. బాయ్ బాయ్. బాయ్.